టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వామపక్ష భావజాలంతో గ్రామీణ రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఓ స్థానాన్ని సృష్టించుకున్న గురజాల మాజీ శాసనసభ్యులు జంగా కృష్ణమూర్తి గారు ఈరోజు తన అంతరంగాన్ని మన హెచ్సీవీ ప్రేక్షకులతో పంచుకునేందుకు మన ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ఇదొక ప్రచారం అండి, గోబుల్స్ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ముదరగడ బదనాగా నిరాహార దీక్ష రైలు తగల పెడితే పులివెందులకు సంబంధించిన రౌడీలు వచ్చి రైలు తగల పెట్టారు. ఇది వాస్తవం? పులివెందులకు సంబంధించిన రౌడీలు వచ్చేసి ట్రైన్ తగలబెట్టారు, మరి వాస్తవా ఇది? ఆయన మీద జరిగిన ప్రతి ఒక్కటి కూడా మసిపూసి మారడకాయ చేసి ఏదో ఒక అభూత కల్పలతోని వ్యక్తిగత ప్రలాపం చేసి పరిస్థితి. లక్ష కోట్ల అవినీతి అన్నారు. వ్యత్యాసం ఉన్నంతకాలం పొడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరికీ సమానమైనటువంటి న్యాయం జరిగేంతవరకు కూడా ఆ వర్గాల వైపు నిరంతరం కూడా పోరాటం చేసేటువంటి అవసరం ఉంది. నమస్కారం అండి. నమస్కారం. మీ కుటుంబ నేపథ్యం ఏమిటండి? మాది మధ్యతరగతి కుటుంబం, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడైనటువంటి కుగ్రామం. మా గ్రామంలో మా గ్రామానికి ఒక ప్రతిష్ట ఉంది, ఒక ప్రాముఖ్యత సంచరించుకుంది. నాయకురాల నాగమ్మ యొక్క స్వగ్రామం. అప్పట్లో నాయకురాలు ఆ గ్రామాన్ని చిట్టి గ్రామాలపాటుగా గ్రామంగా పిలువబడుతుంది. నా పేరు జంగా కృష్ణమూర్తి. మా తండ్రిగారి పేరు జంగా పెదవీరయ్య. మా తల్లిగారి పేరు జంగా పెదవీరమ్మ. అదేవిధంగా మా తాతగారు సంక్రాంతి పున్నయ్యని మా అమ్మగారి తండ్రి అంతకుముందు కూడా గ్రామంలో కూడా వ్యతిరేకంగా ఉంటూ గ్రామానికి ఉన్నటువంటి ప్రజలకు అనేక సహాయ సహకారం ఇచ్చినటువంటి పెద్ద మనిషిగా పేరు గడించడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి మీ విద్యాభ్యాసం అదంతా ఎలా జరిగిందండి? నా విద్యాభ్యాసం మా గ్రామంలోనే ఎలిమెంటరీ స్కూల్ వరకు మా గ్రామంలో చదువుకోవడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ తర్వాత దాచేపల్లి మా గ్రామానికి 2 కిలోమీటర్ల అటువంటి దాచేపల్లి గ్రామంలో నా యొక్క విద్యాభ్యాసం 10th క్లాస్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తదుపరి మార్చిల్ల ఎస్కేబిఆర్ కళాశాలలో డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయ కుటుంబం ఉండేది, రాజకీయంగా ఎవరైనా ఉన్నారండి? మీరు ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు, మీ కుటుంబంలో ఇంతకుముందు రాజకీయంగా మీది రాజకీయపరమైన ఇది వారసత్వం ఏమైనా ఉందా మీకు? వాస్తవంగా అయితే మాది రాజకీయ కుటుంబం కాదు, రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబం కాదు, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుతో ఉన్నటువంటి కుటుంబం కూడా కాదు. శ్రామిక వర్గాల నుంచి వచ్చి శ్రమ చేస్తూ కష్టపడి పనిచేసి మధ్యతరగతి సంబంధించిన కుటుంబం మాది. చదువుకునే టైంలో ఆర్ఎస్యులో ఉండేవారు కదా, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, మామూలుగా అప్పట్లో మీరు వామపక్ష భావజాలాలతో ఉండేవారు. అసలు మీరు వామపక్ష భావజాలం అనేది మీకు ఎందుకు, ఎట్లా ఆకర్షితులయ్యారు అప్పట్లో? వాస్తవంగా మా ప్రాంతానికి సంబంధించి కూడా ఇక్కడ వెనుకబడిన ప్రాంతం కావడం మూలంగా ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు భావజాలానికి మొట్టమొదటి కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి కూడా
ఆ ప్రాంతంలో కోరా సుబ్బారెడ్డి గారు కానీ, మంతపాటి నాగిరెడ్డి గారు కానీ వామపక్ష భావజాలతో అనేకమైనటువంటి ఉద్యమాల్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా తాతల తరలకు సంబంధించి కూడా రాష్ట్రకోస్త వామపక్ష భావజాలతో వారికి సపోర్ట్గా ఉండేటువంటి పరిస్థితి. అప్పట్లోనే వాస్తవం మేము చిన్నప్పుడు కూడా మిగతా సంబంధించినటువంటి విషయాలు కానీ మిగతా పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఆ ప్రాంతాలు ఎక్కువ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ప్రాంతంగా పరిస్థితి. ఆ విధంగా కాలేజీలో చేరిన తర్వాత ఆ యొక్క ఆలోచనతో ఆ యొక్క ఉద్దేశంతో అక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి రాజకీయ స్టూడెంట్స్కి సంబంధించి ఆర్గనైజర్తో అక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులతో పరిచయం కావడం జరిగింది కాలేజ్ సంబంధించి. అందుకనే నేను విద్యాసంఘంలో కూడా సభ్యత్వం తీసుకున్నా. విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలపై, హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపై కానివ్వండి, ఉన్నటువంటి కాలేజీ సమస్యలపై కానివ్వండి, కాలేజీ దగ్గర ఉన్నటువంటి ఆర్కే సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా దుమ్ము వచ్చి అక్కడ ప్రాంతంలో చదువుకునే అవకాశం లేనప్పుడు ఆ యొక్క కాలేజీ సంబంధించినట్టు వేరే చోట స్థలానికి కేటాయించి చేసిన ఉద్యమంలో కూడా విద్యార్థి తరపున అందరం కలిసి కూడా పోరాటం చేయడం జరిగింది. అదే రాడికల్ సంబంధించిన స్టూడెంట్స్ వీటం ద్వారా ఆ ప్రాంతంలో విద్యా సమస్యలే కాకుండా అనేక సమస్యలు పరిష్కారం చేసే క్రమంలో అటువైపు వామపక్ష రంగాల వైపు ఆకర్షితమయ్యాను. స్టూడెంట్గా మీరు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో వామపక్ష భావజాలంతో ఉన్నారు, తర్వాత మీకు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ దానిలో కూడా మీరు జాయిన్ అయ్యారు, దానికి ప్రేరణ ఏంటంటే అప్పుడు తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంది. 82లో నా డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. 82లో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 84 దాకా నాకు ఉద్యోగం కల్పించడంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగం రాకుండా ఏదో నాకేదో వామపక్షాలతో సంబంధం ఉందని, రకరకాల సంస్థలతో సంబంధం ఉన్న లోకల్ ఉన్నటువంటి గ్రామ రాజకీయాల వాళ్ళకి కానివ్వండి, స్థానిక రాజకీయాల వాళ్ళకి కానివ్వండి, ఉద్యోగం రాకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం జరిగింది. 84లో అక్కడ ఉండి కొంతమంది పెద్దలకు సంబంధించినటువంటి సహకారంతో, అలాగే గడిపూడి మల్లికార్జున గారు వారి యొక్క సహకారంతో మాకు ఆ పెద్దలకు ఉన్నటువంటి మా పెద్దలకి అయినటువంటి సంబంధంతో నాకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత వారు గడిపూడి మల్లికార్జున గారు తెలుగుదేశం పార్టీ కొత్తగా స్థాపించడం వల్ల తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన కొనసాగుతున్నాడు కాబట్టి తప్పనిసరిగా కూడా మా పెద్దలందరం మేమందరం కూడా ఆయన ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వైపున మొగ్గు చూపడం జరిగింది. 85లో రేడియోని పెట్టాలనుకున్నప్పుడు అక్కడ తెలుగుదేశం అనుబంధ సంస్థను పెట్టాలనుకున్నప్పుడు కొంతమంది పెద్దలు పిలిచేసి మనం కార్మిక సంఘాన్ని పెడితే బాగుంటుంది, పార్టీకి ఉపయోగపడుతుంది, లోకల్ కూడా ఉపయోగపడదని ఆలోచించడం చేసినప్పుడు తదనుగుండగా వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు అక్కడ పిల్లర్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సంబంధించి కార్మిక సంఘాన్ని స్థాపించడం జరిగింది. 85లో పిల్లర్ ట్రేడ్ యూనియన్ సంబంధించి కార్మిక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ తదుపరి 88లో కార్మిక సంఘాన్ని స్థాపించిన తర్వాత అనేక సమస్యలపై నిరంతరం కూడా కార్మికుల్ని సమైక్యపరుస్తూ సంఘటితపరుస్తూ కార్మికుల సమస్యల కోసం నిరంతరం కూడా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో అనేక సమస్యలు పరిష్కారం చేశాం, కార్మికులకు సంబంధించి కూడా అనేక హక్కులు కూడా సంఘం ద్వారా సాధించడం జరిగింది. 88లో వాస్తవంగా నాకు రాజకీయాల వైపు రావాలన్న ఆలోచన లేకపోయినప్పుడు కూడా గ్రామంలో మా గ్రామానికి సంబంధించి గ్రామం ఏర్పడిన తర్వాత నుంచి కూడా అక్కడ ఎవరు కూడా సర్పంచ్కి సంబంధించినటువంటి చేయాలంటే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. మా సామాజిక వర్గాల మధ్య పోరు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరి కూడా ఆ గ్రామంలో మా నాన్నగారి సైనటువంటి దంగా పెదవీర కానీ సర్పంచ్ కూడా ఆలోచనలో ఉంచినప్పుడు గ్రామంలో ఉండే యువకులు కానీ పెద్దలు కానీ ఉండి ఆయన కాకుండా కనుక నేనుంటే బాగుంటుందన్న ఆలోచనతోనే నాతోనే వచ్చి మాట్లాడుతూ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానీ మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ఏదైనా కనుక సర్పంచ్ కనుక కాగలనట్టయితే గ్రామాన్ని అభివృద్ధిపరచడం ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. 88లో ఆ గ్రామస్తుల యొక్క సహకారంతో గ్రామం కూడా చాలా పెద్ద గ్రామం, దాదాపు 5-6 రెవెన్యూలకు సంబంధించినటువంటి కలిగినటువంటి ఆ గ్రామంలో
మొట్టమొదటగా ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా నేను ఎన్నిక కావటం జరిగింది. ఎన్నికైన తదుపరి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో కూడా జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. మొట్టమొదటగా సిమెంట్ రోడ్లు కూడా పల్నాడులో మా ప్రాంతంలోనే మా గ్రామంలోనే 89, 99, 90 ఆ ప్రాంతంలో కూడా గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడం జరిగింది. సిమెంట్ రోడ్ల నిర్మాణమే కాదు, నేను సర్పంచ్ అయ్యేంత వరకు కూడా ఒక హైవే ప్రాంతంలో ఉంటే ఆ గ్రామంలో కరెంట్ లేనటువంటి పరిస్థితి 89, 90 ఆ ప్రాంతంలో గ్రామానికి మా గ్రామం తర్వాత ఉన్నటువంటి హ్యాబిలెట్గా ఉన్నటువంటి శంకరాపురం గ్రామానికి సంబంధించి కూడా కరెంట్ సౌకర్యం కానీ రోడ్ల నిర్మాణం సంబంధించి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి గ్రామాల పెద్దల సహకారంతో అభివృద్ధి చేయడం అభివృద్ధిపరచడం జరిగింది. ఉత్తమ గ్రామ పంచాయతీ కూడా పేరు తీసుకొచ్చడం జరిగింది. మీరు మీ ప్రమేయం అంటే పెద్దల సలహా మేరకు సర్పంచ్గా వచ్చారు. ఫస్ట్ మీరు అంతకుముందు మీ ఇంట్రెస్ట్ చొప్పున కార్మిక సంఘాల్లో పనిచేసినా విద్యార్థి నాయకుడిగా పనిచేసినా కానీ మీకు అప్పట్లో ఒక ఏదైనా ఒక గోల్ ఉండేదా, నేను ఇలా కావాలి, నేను ఇలా అయితే అయ్యి నా ఒక లక్ష్యం? నా లక్ష్యం వాస్తవంగా ఆలోచిస్తే ఒక కసి అనేది ఉంది నాలో. ఎందుకంటే 1976లో మా తాతగారు సంక్రాంతి పున్నయ్య గారిని గ్రామంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్స్ వల్ల మర్డర్ చేయటం జరిగింది. వాస్తవంగా వామపక్ష భావజాలం వైపు కూడా నేను ఎక్కువగా అటువైపు మొక్కటానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నన్ను స్పందించినటువంటి విషయాలు, నన్ను కలిసివేసినటువంటి సంఘటనలు ఆలోచిస్తే ఆయన చనిపోయిన తర్వాత నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. 76లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా 76లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు కూడా నా చదువు కొనసాగినటువంటి పరిస్థితి లేదు. ఆ క్రమంలో 78 ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత మా తాతగారికి చేసినట్లయితే కలిసి తీర్చుకున్న ఒక ఆలోచనలో ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈ ఆర్కే అంటే రామకృష్ణ గారి సంబంధించిన పరిచయాలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంఘాల సంబంధించి గారినటువంటి ఈ రాడికల్ యూత్తో సంబంధించినటువంటి నాయకులతో పరిచయాలు కానివ్వండి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను ఎక్కువగా ఆకర్షించిన కారణం కూడా సమాజం యొక్క పరిస్థితులు అవగాహన చేసుకోవాలా, కక్షల కార్పణ్యాలు పెంచుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. ఈరోజు మీ తాతగారిని వాళ్ళు మద్దతు చేశారు కాబట్టి మరల మీరు అవతల వైపు వెళ్ళినట్లయితే భవిష్యత్తులో అదే పరిస్థితి నీకు వస్తుంది. అట్లా కాకుండా కూడా సమాజంలో ఉన్నటువంటి వైషమ్యాలు అర్థం చేసుకొని సమాజ బాగు కోసం వెనుకబడితనం తీసివేయడానికి కోసం ఈ సమాజంలో ఉంటే సంపదలు మొత్తం కూడా అందరికీ సమానంగా ఉంచే విధంగా అధికారంతో సహా అన్ని కూడా సమపాళ్ళు పంచుకోవడం ఉండాలంటే కక్షల కార్యక్రమం పోకూడదు అనే ఒక ఆలోచనలో రేకెత్తించడం జరిగింది. అప్పటి నుండి కూడా తప్పనిసరి కూడా వాళ్ళు చెప్పినది కరెక్ట్ అన్నట్టు ఒక ఆలోచనతోనే కూడా నేను ప్రయాణం చేస్తూ ఏదైనప్పుడు కూడా ఆ గ్రామంలో పెత్తనం చేయాలి. ఆ గ్రామంలో పెత్తనం చేయడంతో పాటు కూడా ఆ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలన్నటువంటి అంత దీక్షతోనే నేను ఆ రోజు పనిచేసి సర్పంచ్ ఎన్నికయ్యాను. సర్పంచ్ ఎన్నికై ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఎవరు కూడా గ్రామానికి సంబంధించినటువంటి ఎలాంటి కక్షల కార్పణ్యాలు పోకుండా గ్రామంలో ఉన్నట్టు అందరికి కూడా సమానంగా నేను ఎమ్మెల్యే అయినా ఏ పదవిలో ఉన్నప్పటికి కూడా అందరికి కూడా సమానం చూసిన పరిస్థితుల్లో దాదాపు నా తెలిసిన మా గ్రామంలో అందరూ కూడా నన్ను అభినందించే పరిస్థితి ఉంది. మీరు అప్పట్లో మీకు ఎవరైనా ఒక ప్రేరణగా ఉండేవారా, అంటే మీలో ఒక వ్యక్తిగతంగా కసి ఉంది ఇట్లా ఏదో ఒక పదవి ఇట్లా చేయాలి అనేది మీలో సంథింగ్ అంటే ఏదో ఒక తెలియని ఒక ఇది కసి అంటే దానికి ఏమి లక్ష్యం ఏమి ఉండదు, ఏదో ఒకటి సాధించాలని ఒక తపన అనుకోండి, దానికి ఒక మీకు ఏదైనా ఒక స్ఫూర్తి కానీ ఒక ప్రేరణ కానీ అప్పట్లో ఎవరైనా ఉండేవారా మీ కుటుంబంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎలాగైనా? లేదు, ఇప్పుడు నాకు వాస్తవం చెప్పాలంటే నాలో ఒక మార్పుకి వామపక్షం భావజాలం మార్పు కారణమైనా కూడా వాస్తవంగా నా అభివృద్ధి అనేది నా వ్యక్తిగతంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. తక్కువ ఆలోచన విధానం కానివ్వండి, నాలో ఉన్న పట్టుదల కానివ్వండి, నాలో ఉన్న కాలదీక్ష కానివ్వండి, ఒక నిజాయితీకి సంబంధించి కానివ్వండి, ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక తపన కానివ్వండి, ఈ సమాజానికి మన చేతన మీద సేవ చేయాలనేటువంటి ఆలోచన, అంతేకాకుండా
బలహీన వర్గాలకు సంబంధించి ఒక వెనుకబడిన ప్రాంతానికి జన్మించినటువంటి ఆ వర్గాల యొక్క అభిప్రాయాలు కానీ ఆ వర్గాల యొక్క బాధలు కానీ తెలుసుకొని ఆ వర్గాలకు ఉపయోగపడే ఒక తపనతోనే నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఈ రాజకీయాలకు వచ్చే క్రమంలో కూడా సర్పంచ్ దగ్గర నుండి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు అవమానాలకు గురి అయ్యారు. ఏది గురి అయినప్పటికి కూడా తప్పనిసరి కూడా పేద వర్గాలకి మనకు చేతనంత సేవ చేయాలంటే ఒక ఆలోచనతో ముందుకు ప్రయాణం చేస్తాం. మీరు వామపక్ష భావజాలంతో ఉన్నారంటే అప్పట్లో మీకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే వామపక్షాలు కానీ ఏదైనా అప్పుడు ఉన్న ప్రభుత్వం అదే కాబట్టి, తర్వాత మీరు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం కాకపోయినా ఎక్కువ భాగం దాదాపు అందులో ప్రధానమైన కార్మిక విభాగానికి కూడా అధ్యక్షులుగా చేశారు. అట్లా మీ కెరీర్ కానీ మీ ఇది కానీ మీ యొక్క ఐడియాలజీ కానీ కాంగ్రెస్ వ్యతిరేక దీంతోనే ముడిపడి ఉన్నది. అలాంటిది మీరు అసలు కాంగ్రెస్ పార్టీలోకి ఎలా రాగలిగారు, అంటే దానివైపు ఎల్లు ఆకర్షితులు కావడానికి ఏమో జరిగిన పరిస్థితుల్లో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో 89 నుంచి 94 పల్నాడు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తిరిగే పరిస్థితి కూడా లేదు. పార్టీ కూడా ఏమాత్రం కూడా పూర్తిగా నెరవేరిన పరిస్థితిలో ఆ ప్రాంతంలో దాచేపల్లి మండలానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కాస్త కొంత పార్టీకి సంబంధించి కూడా నిలబెట్టుకోవడం జరిగింది. 94 సంబంధించి కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా నాకు టికెట్ ఇస్తారన్నట్టు ఆశించా. టికెట్ ఇవ్వకపోయినప్పుడు కూడా పార్టీని అంటిపెట్టుకుని ఒక పార్టీలో ఉన్నా కాబట్టి ఒక అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఒక ఆలోచనతో కూడా అంకిత భావంతోనే పార్టీలో పనిచేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు అయినప్పుడు కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 85 ట్రేడ్ యూనియన్ పెట్టిన దగ్గర నుంచి కూడా 94 వరకు కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి అనేకమైన ఇబ్బందులు పడ్డాం, అనేకమైన ఆటుకోట్లు బదాయించాం. చివరికి వస్తే భౌతికంగా కూడా దాడులు చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా అన్ని విషయాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి నా గురించి తెలిసిన విషయం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం పల్నాడులో ఆ పల్నాడు ప్రాంతంలో కూడా అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. 94 ఎన్నికలు అయిపోయిన తర్వాత 96 సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారిని, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారిని గద్దె నుంచి చంద్రబాబు నాయుడు గారు గద్దెక్కిన క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు వైపు నేను ప్రయాణం చేయడం జరిగింది. ఎన్టీ రామారావు ప్రయాణం చేసినప్పుడు అప్పుడున్నట్టు మా జిల్లా అధ్యక్షుడు మాకేని పెదరత్తయ్య గారు, నేను, పేరెడ్డి గారు మేమంతా కూడా ఎన్టీ రామారావు వైపు ఉంటే ఎన్టీ రామారావు వైపున ఉన్నప్పుడు అనే మిగతా ఉన్నటువంటి జిల్లా పార్టీకి సంబంధించిన అత్యధిక మంది కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మటి వెళ్ళినప్పుడు కొంతకాలంగా కొనసాగుతున్నప్పుడు అన్న పార్టీ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత అన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీని హరికృష్ణ గారు పెట్టారు. అదేవిధంగా శివం గుర్తుతోని లక్ష్మీపార్తి గారు శివ గుర్తుని ఆ పార్టీ పెట్టడం, లక్ష్మీపార్తి గారు అప్పుడు కూడా ప్రయాణం చేయడం జరిగింది. నాకు ఎక్కడ బాధ వేసిందంటే నేను ఒక పేద వర్గాల బలహీన వర్గాల సభ అభ్యర్థిని, ఒక బీసీ వర్గాల సభ అభ్యర్థిని, నేను ఎన్నో అనేక ఆటుపోట్లు తట్టుకొని ఆర్థిక పరమైనటువంటి కుటుంబ నేపథ్యం ఏ నేపథ్యం లేని క్రమంలో ఒక కార్మిక రంగా నుంచి కార్మిక నాయకుడిగా వచ్చి పార్టీకి చేసిన క్రమంలో కనీసం నాకు తెలియకుండా నాకు చెప్పకుండా కూడా మాకినేని పెదరాయ గారిని, పేరెడ్డి గారిని నమ్ముకొని పార్టీలో ఉంటే వాళ్ళు కూడా చెప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పక్షం చేరినప్పుడు నేను కలత చెందాను, ఇబ్బంది పడ. ఎందుకంటే పార్టీలు ఈ విధంగా ఉంటాయి, మనం ఎవరిని నమ్ముకొని రాజకీయాలు చేయాలా, రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటి, ఈ పరిస్థితుల్లో నన్ను వదిలిపెడితే ఎటువైపు నేను ప్రయాణం చేయాలా, మరి కక్షల కార్పడినటువంటి నిలవైనటువంటి ఆ ప్రాంతంలో నా పరిస్థితిని ఆలోచించి నేను ఫ్యాక్టరీలో కార్మిక నాయకుడిగా ఉంటూ స్కూల్ పెట్టుకొని నా బ్రతుకు నేను బ్రతుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా రాజకీయాలు జీవితంతో ముడైన క్రమంలో స్కూల్కి సంబంధించి కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం మూలంగా కుట్టిన నడుకున్న పరిస్థితుల్లో 98 సంబంధించినటువంటి ఎలక్షన్లు, పార్లమెంటు సంబంధించిన ఎలక్షన్లు రావడం జరిగింది. పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్లు వచ్చిన తర్వాత
ఒకవైపున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి పార్టీలో చేరమని, మరొకవైపున రకరకాలుగా వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీరు వాస్తవంగా మీరు అడిగిన దానికి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వామపక్షాలు ఉన్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీలో ఆకర్షించిన వాళ్ళు కూడా ఎక్కువ మంది కూడా అప్పుడున్న పరిస్థితుల్లో వామపక్షాలతోటువంటి ఈ యువకులు ఆకర్షించబడ్డారు, వామపక్షాలు ఉన్నటువంటి ఆలోచనకు వెళ్ళినటువంటి మేధావులు ఆకర్షించినటువంటి పరిస్థితి వాస్తవం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితులు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏ విధంగా కొనసాగించాలనే ప్రధాన అంశం. అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ సమయం వచ్చిన వాళ్ళు అనేక మంది కూడా నాతో మాట్లాడుతున్నప్పటికి కూడా నేను పూర్తిగా ఒక నిర్ణయం తీసుకోలేకపోయాను. అందరినీ కూడా సమావేశపరిచి నాకు అనుకున్న వ్యక్తులు మొత్తం కూడా సమావేశపరిచి తఫాలుగా అన్ని 2-3 తఫాలు కూడా సమావేశ వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవడం జరిగింది. కానీ అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు కొంతమంది ఆ రోజున నేను తెలుగుదేశం పార్టీలో 94 సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికి కూడా మరలా నేను సర్పంచి చేస్తే తెలుగుదేశం పార్టీ ఉండే పెద్దలే నాకు వ్యతిరేకం చేసి సర్పంచ్ కూడా 11 ఓట్లతో ఓడించడం జరిగింది. ఆ రోజున గ్రామంలో ఇబ్బందులు ఉంటే 11 సర్పంచ్ కూడా ఇచ్చాం. ఆ రోజున నేను ట్రేడ్ యూనియన్ సంబంధించి జనరల్ సెక్రటరీగా ఉన్నట్టు ట్రేడ్ యూనియన్ సంబంధించి విశాఖపట్నం విజయవాడ సంబంధించి ప్లాంట్ల ఆధార సంబంధించి ప్లాంట్లు ఉంటే అధికారం లేనప్పుడు అంటే 89-94 ఉన్నటువంటి క్రమంలో 94 పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీగా ఉన్నటువంటి నేను తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ గెలిపించడం జరిగింది. నేను ఒక ఉన్నట్టు సర్పంచ్ కూడా ఎన్ని కావడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకు నా యొక్క నాయకత్వంపై కానీ నా ఎదుగుదలపై కంటితో ఇబ్బందికరంగా ఉండేటి నన్ను సర్పంచ్గా అదేవిధంగా ట్రేడ్ యూనియన్ కూడా వచ్చిన పరిస్థితులు కూడా చూసాం మనం. ఏదైనప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ మధ్యకాలం ఉన్నటువంటి స్థానికులు శాసనసభ్యులకి నాకు విభేదాలు వచ్చినప్పుడు కూడా జిల్లాలో ఉన్నటువంటి పార్టీ సభ పెద్దలు ఎవరు కూడా నన్ను పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ క్రమంలో నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా స్కూల్ పెట్టుకొని నా బ్రతుకునే బ్రతుకున్న పరిస్థితుల్లో ఇంతకాలం దాదాపు 85 నుంచి దాదాపు 10 సంవత్సరాల పాటు రాజకీయాలు కొనసాగుతూ నాకు ఉన్నటువంటి సంబంధాలు ఇచ్చా రాజకీయాలకు సంబంధం లేకుండా నా జీవితం లేదు కాబట్టి రాజకీయాల్లో ఉండాలన్న ఆలోచన తప్పనిసరి విధంగా కూడా ప్రజలకు కూడా నన్ను ప్రోత్సహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి వచ్చారు, అనేక పర్యాలు చర్చలు చెప్పినప్పుడు కూడా లోకల్ ఉన్నటువంటి అన్యాయాలతో చర్చలు చెప్పినప్పటికి కూడా అప్పుడు కూడా ఇష్టం లేకపోయినప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు వాస్తవం చెప్పాలి స్థానిక శాసనసభ్యులు అనేక విధాలుగా కించపరిచి అనేక విధ అవమాన మాటలు మాట్లాడిన తర్వాత మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థిగా ఒక పేద వర్గాలకు సంబంధించిన అభ్యర్థిగా తప్పనిసరిగా నాకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఆ గుర్తింపు ద్వారా నాకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన మొదటి పర్యాయం కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్నిక కావడం జరిగింది. రెండవ పర్యాయం టికెట్ ఇచ్చారు. రెండవ పర్యాయం ఇచ్చినట్టు కూడా ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాదు. నా దృష్టిలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారితోనే తెలుగుదేశం పార్టీ అంతరించిపోయింది. తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతిని యొక్క ఖ్యాతి కోసం, తెలుగు జాతిని ముద్రించాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఈరోజు తెలుగు జాతిని మొత్తం కూడా తాగట్టు పెట్టిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకత్వం సంబంధించింది. కాబట్టి వాస్తవంగా ఆ పరిస్థితుల నుంచి నేను బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళినందుకు కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాల ప్రత్యేకత తగినటువంటి గుర్తింపు ఇచ్చారు. ఆ రోజు నాకు జిల్లాలోనే మొట్టమొదటగా, ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించి ఆలోచిస్తే మా సామాజిక వర్గానికి, ఎందుకు ఈరోజు రాజకీయాలు చెప్పుకోదలుచుకుంటే రాజకీయాల్లో ఉన్న పరిస్థితి ఆలోచిస్తే కుల ప్రాతిపదికపై రాజకీయాలు నడుస్తున్నాయి. కులాలకు అతీతంగా రాజకీయాలు లేనటువంటి పరిస్థితి, కులాలు లేనట్టు విధంగా రాజకీయాలు ఈరోజు ఏ కులాల కాల సంఘ పరిస్థితి, అభివృద్ధి చెందిన కులాలు కూడా కుల సంఘాలు పెట్టుకునే పరిస్థితి,
అభివృద్ధి చెందిన కులాలు కూడా ఆ పరిస్థితి కూడా అభివృద్ధి చెందినటువంటి కులాల పరిస్థితి చాలా అద్వారం ఉండే పరిస్థితి కాబట్టి అందుకని ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని చూసి నా కాస్తో కోస్తో ఉన్నట్టు ప్రజలతో ఉన్నట్టు సంబంధాలు చూసి నా కాంగ్రెస్ పార్టీ 1999 టికెట్ ఇవ్వడం జరిగింది, గెలవటం జరిగింది. ఈరోజు అంటే ఈ మా సమాజం స్వతంత్రం వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకని ఆ విశ్వాసంతో తప్పనిసరి కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకున్న దురదృష్టం మనం జరిగినటువంటి సంఘటనలు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి వస్తున్నారు అనుకోలేదు. ఈ రాష్ట్రంలో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు పాటించిన తర్వాత ఈ పరిస్థితులు చాలా దురదృష్టకరం విషయాలు. శాసనసభ్యుడిగా మొట్టమొదటి అవకాశం అసలు ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు అన్నారు కదా కులాల ప్రాతిపదిక మీద రాజకీయాలు ఇదైపోయినాయి అని చెప్పి, అట్లా మీరు మామూలుగా చూస్తే ఒక మామూలుగా సాధారణ మధ్యతరగతికి చెందిన ఒక వెనుకబడిన కొన్ని ఆర్థిక వనరులు లేవు, అట్లా వనరులు లేకపోయినా కానీ రాజకీయ కుటుంబం కాదు, రాజకీయ వారసత్వాలు లేవు, గాడ్ ఫాదర్లు లేరు మీకు, అయినా కానీ మీకు మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా అవకాశం ఎలా వచ్చింది? ఈ వాస్తవంగా పల్నాడు ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి రెండు. ఈ వాస్తవంగా నాకు అవకాశం రావటం అనేది కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఈ దీనికి ప్రధాన కారణం నేను అనుకుంటున్నాను, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పంచమొడి తీర్మానం అని ఒకటి చేసి పంచమొడి తీర్మానంలో ఆ రోజున సోనియా గాంధీ గారికి సంబంధించి కానీ పార్టీకి సంబంధించి కానివ్వండి, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక బీసీని పెట్టాలని ఒక ఆలోచన చేసినట్టు నాకు గుర్తుంది. అదొక ఆ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒకళ్ళు బీసీ సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన అది ఒక కారణం. ఆ కారణం ఒకటి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు కూడా కారణం ఎందుకంటే ఒక తడ ఒక పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది చేయకపోవడం, మళ్ళీ అదే సామాజిక వర్గానికి ఇస్తే ఈ సామాజిక వర్గం చేయనట్టు ఒక ఆలోచనతో వీటన్నిటి రీచా ఈ పంచముడి తీర్మానం రీచా. రెండవది ఏంటంటే ఒకవేళ నేను ఒక సామాజిక వర్గానికి ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కూడిన తరగతి సంబంధించిన అభ్యర్థిని కాబట్టి నాకు అక్కడికి టికెట్ ఇచ్చినట్లయితే ఆ ప్రభావం పార్లమెంట్ సెగ్మెంట్ మీద మొత్తం పడుతుంది. తదనుగుణంగా వీళ్ళ జిల్లా వ్యాప్తం కూడా కాస్త కోస్త కూడా ఓటింగ్ పర్సెంట్లు మారుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆ రోజున దివంగత నేత పెద్దలు జనార్దన్ రెడ్డి గారు వాస్తవంగా ఎందుకంటే ఈరోజు ఈ విధంగా నాకు ఆ రోజు సీట్ ఇవ్వడానికి కారణం ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేశారు, రాజశేఖర రెడ్డి గారితో పాటు కూడా రోసయ్య గారు కూడా, ఎందుకంటే ఆయన కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 99 రోసయ్య గారు 98 ఆయన రోసయ్య గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు నర్సరాపేట పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు అప్పుడు నేను పార్టీలో చేరటం జరిగింది. తదనంగా ఆయన కూడా రికమెండ్ చేశారు. ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి మాకు ఎంపీగా పోటీ జనార్దన్ రెడ్డి గారు వాస్తవంగా అరుణ్ ఆయన మర్చిపోవాల్సిన విషయం కాదు. ఆయన నాకు చాలా సహకరించారు, నా ఆర్థిక పరమైనట్టు నాకు తిరిగి వెసులుబాటు లేకపోయినప్పుడు కూడా అన్ని విధాలు కూడా ఆయన చూసుకొని కూడా నాకు సహకరించారు. కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి యొక్క సహకారంతో నేను శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం. రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం అసలు ఎట్లా ఏర్పడింది? రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో మమేకమైనటువంటి ప్రజానాయకుడు. నిరంతరం కూడా ఆయన నా యొక్క రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా వెనుకైనటువంటి పరిస్థితి ఒక కమిట్మెంట్ ఉంది ఆయన దగ్గర. కమిట్మెంట్తో పాటు కూడా ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉంది. అంతేకాకుండా కూడా ఆయన పాదయాత్ర అనేది ఆయన వాస్తవంగా పాదయాత్ర జరిగే క్రమంలో నేను కూడా కొన్నాళ్ళు ఆయన అమ్మటప్పుడు కూడా తెలియదు, కానీ పాదయాత్ర చేసే క్రమంలో మొట్టమొదటి నుంచి కూడా ప్రజలతో మమేకమైన ఎత్తినప్పుడు కూడా
పాదయాత్ర చేసే క్రమంలో అనేక మంది సంబంధించి మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి రైతులకు అనేక సమస్యలు తీసుకురావటం వాళ్ళ సమస్యలు వింటకపోవడం కానివ్వండి. ఒక పరిపక్వత అయినటువంటి ప్రజానాయకుడిగా ఆయన రావటం జరిగింది. ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకున్నాం, ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం ఎలా ఉంది, రాజకీయాలు ఏ విధంగా ఒడిదొడుకులేదుకొని బయటకు వచ్చారు, ఏ విధంగా ప్రజల్లో మమేకమైనటువంటి ఉన్నారనేటువంటి స్ఫూర్తిగా ఆయన దగ్గర నుంచి చూసింది. అంటే 1999 నుంచి అధికారంలో 94 వరకు కూడా అట్లా 99 నుంచి 2004 వరకు ప్రతిపక్షం ఉన్నారు, ప్రతిపక్షంతో పాటు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆయన చూసిన దగ్గర నుండి కూడా ఒక ప్రజానాయకుడుగా ఒక మంచి ప్రజానాయకుడుగా అనేటువంటి అభిప్రాయం ఉన్న మనసులో ముద్రపడింది. అలాంటి నాయకుడి వైపు ఉండాలి, ప్రయాణం చేయాలా, అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆయన సంక్షేమ కార్యక్రమాలు చూస్తే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా రాజకీయాల్లోకి ఒకే తడ వచ్చినప్పుడు కూడా ఆయనకి చాలా వ్యత్యాసం కనపడింది. ఆయన ఇప్పుడు కూడా నిరంతరం కూడా ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి, నేల విడిచి సాగు చేసేట వ్యక్తి కాదు. ఈయన ఎప్పుడు ఈ ఆలోచనకు ఆయన ఆలోచనకు చాలా వైరుధ్యం కనపడిన పరిస్థితుల్లో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు, ఒక ముసలికి గ్రామంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించి, పొలం లేకుండా ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించి ఫ్యాంక్షన్ సౌకర్యాలు చూసుకుంటే, ఈరోజున 200 నుంచి 500కి అయినప్పటికి కూడా పెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. దాన్ని చూసుకొని ఒక గౌరవం పెంపొందించాడు. ఉన్నటువంటి పిల్లల దగ్గర ఒక గౌరవం ఉండే పరిస్థితి కాస్త కోసం వెసులుబాటు అనేకమంది కార్యక్రమాలు చేయటం మూలంగా ఆయన నాయకత్వం అన్న ఆయన అన్నా సరే నేను అభిమానించేటువంటి అభిమానం ఎక్కువ. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఒక రకంగా మీ యొక్క ఐడియాలజీకి, మీ భావజాలానికి విరుద్ధంగా, మీ మనస్సాక్షికి విరుద్ధంగానే చేరారు. అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రభావం కానీ ఏదన్నా కానివ్వండి. తర్వాత చేరిన తర్వాత దానిలో మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా మీరు వ్యక్తిగత అభిమానం పెంచున్నారు, కాంగ్రెస్ పార్టీ కంటే మిన్నగా మీరు ఆయన్ని. ఇప్పుడు ఆ అభిమానంతోనే మేము ఇప్పుడు వైసీపీ వైపు అడుగులు వేశారా, వైసీపీలో జాయిన్ అయ్యారా? ఇది ప్రధాన అంశం. ఎందుకంటే నేను అస్తంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించాను, ఆయన వైపు ఉండాలనే ఆలోచనతో రెండో తడవ కూడా నేను ఎమ్మెల్యేగా ఎన్నికడం జరిగింది. తప్పనిసరి కూడా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన సుపరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి కనుక కాగలిగితే మళ్ళీ అలాంటి కార్యక్రమాలు అమలు జరుపుతున్నట్లు ఒక నమ్మకం నాకు మొట్టమొదటి ఉండేది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన పార్టీ పెడతాడో పెట్టే తెలియకముందు నుంచి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం చేయడం జరిగింది. ఎందుకు చేశానంటే అతనిలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీకి సంబంధించి కానివ్వండి, అతన్ని చాలామంది రకరకాల ప్రచారాలు ఉన్నప్పటికి కూడా ఆయన కష్టపడే నేచర్ సంబంధించి కానివ్వండి, ఇది వాస్తవంగా ఈరోజు నేను మాట్లాడలేదు. ఒక ప్రస్తుతం నేను ఒక పార్టీకి సంబంధించిన బాధ్యుడిగా మాట్లాడతాను కాదు, కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రత్యక్షంగా అంతమంది ప్రజాభాగ్యులు కలిసినటువంటి వ్యక్తి అలాంటి నాయకుడు నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఉండాలని నేను కలిసాను నేను అనుకోవట్లేదు. అంటే భవిష్యత్తులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ లక్షణాలన్నీ చూశారు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న లక్షణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి, ఆయన ద్వారా ఇప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు అధికారంలో ఉంది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలో ఉంటాం కాదు, అంతకుముందు అధికారంలో ఉన్నారు ఎన్టీ రామారావు గారు, అందుకు అధికారంలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి వ్యత్యాసం ఉంది, ఎన్టీ రామారావు పరిపాలనకి వ్యత్యాసం ఉంది, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా మెరుగైనటువంటి పరిపాలనలు అందించగలేదు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు, కానీ ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇప్పుడు అతను కూడా చేయలే. మరి ఇప్పుడు ఎందుకు ఏ పరిస్థితులు చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి, కానీ ఎందుకు చేస్తున్నారో ఆలోచన వాళ్ళకే చేయాలి. జనం చాలా స్పష్టంగా అనుకునే మాట రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి వల్ల. ఎందుకంటే ఈరోజు వ్యవస్థ ఉంది, ఏది ఉన్నప్పుడు కూడా మనం
ఈ దేశానికి స్వతంత్రం రావడానికి అనేక మంది విరోచన పోరాటాలు చేశారు, అనేక మంది త్యాగమూర్తులు త్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వతంత్రం రావడం జరిగింది. విభిన్న సంస్కృతులు కలిగినటువంటి భారతదేశం, విభిన్న మతాలు, విభిన్న కులాలు, వివిధ జాతులు కలిగినటువంటి భారతదేశానికి ఒక బ్రహ్మాండమైనటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజాభాగ్యులకి అన్ని వర్గాలకు కూడా సంపద సమానంగా పంచాలన్న ఒక ఆలోచనతో అన్ని వర్గాలకు కూడా సంపద ఉన్న సంపద సంబంధించి పంపిణీ విధానం సక్రమంగా ఉండాలా, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో బతకాలా, సమానంగా సహజీవనం కొనసాగిన ఆలోచనతో రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఈరోజు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుచున్న పరిస్థితి, వ్యవస్థలు లేవు, వ్యవస్థలు నాశనం చేస్తున్నారు. అవినీతి అనే ఈరోజు కాదు, అవినీతి ఉంది, అవినీతి ఇప్పుడు కాదు, అవినీతి మొట్టమొదటి కొనసాగుతుంది. దానికి అంతం చేయాలంటే మార్గాలు ఉంటాయి కానివ్వండి, అసలు అవినీతి మయం చేసేసి రకరకాల ఈరోజు ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో, రాక్షస పరిపాలన కొనసాగించే పరిస్థితి ఉంది, వ్యవస్థని సర్వనాశనం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి అర్థం కాదు. ప్రధానంగా వీళ్ళ ఉద్దేశం డబ్బులు తీసుకుంటున్నారు, ప్రజలు అనేటువంటి ఒక ఓటుకు సంబంధించి డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి డబ్బులు సంపాదించేసి మన ఓట్ల ద్వారా అధికారానికి రావాలని ఆలోచన రాజకీయ నాయకులు చేస్తారు వాళ్ళని. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా వ్యతిరేకత అనేది ఉందని మీరు అంటున్నారు, ప్రజా వ్యతిరేకత, సరే వాళ్ళ నిర్ణయాల వల్ల కానివ్వండి. ఇప్పుడు మీరు అనుకుంటున్న ప్రజా వ్యతిరేకత మీ పార్టీకి అనుకూలంగా మలుచుకోవటంలో కూడా మీరు విఫలమవుతున్నారు కదా, అది మీకు ఎందుకంటే అంత మైలేజ్ రావటం లేదు కదా అని ఆ దానికి. ఇప్పుడు మైలేజ్ రావట్లేదు అనేది మాట్లాడతారు కొంతమంది, అంటే మైలేజ్ అని అర్థం కాని పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటే విఫలం కావటం కాదు. మీరు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఉండేటువంటి అన్ని విషయాల మీద కూడా పార్టీ పరంగా చూస్తే స్పందిస్తున్నాం, ఏ సమస్య తొలి పెడతలేదు. జగన్మోహన్ రెడ్డి నిరంతరం కూడా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళేసి రాజధాని ఉండటం జరిగేటువంటి దోపిడీ మీద చేస్తున్నాం, ఎక్కడ అన్యాయం జరిగినా ఏ వర్గాలకు సంబంధించి అన్యాయం ఆ వర్గాల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమవుతున్నాం. మీరు ప్రత్యేక హోదాని గురించి చూసి ఆ రోజు చెప్పాం మేము, ఈ రాష్ట్రాన్ని కనుక పునర్విభజన జరిగితే ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతుందంటే ఒక ఆలోచనతో కూడా ఆ రోజు ఆయన జైల్లో ఉండి కూడా ఆ రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విడగొట్టకూడదు, రాష్ట్రం కనుక విడిగిపోయినట్లయితే భవిష్యత్తులో అంధకారం ఎత్తినటువంటి మాట వినకుండా ఈరోజు రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానివ్వండి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానివ్వండి మాట్లాడిన మాటలేంటి, ఈ రోజున మాట్లాడిన మాటలేంటి? ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఉందని ఆ రోజున పార్లమెంట్ సాక్షిగా చర్చ స్టార్ట్ అయితే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకు సంబంధించిన ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఉందనే విధంగా వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ జరిగింది. తిరుపతి సభ చూస్తే మోడీ గారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారికి అందరికి సంబంధించి కూడా 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల సంబంధించి హోదా కల్పించాల్సిన అవసరం ఉందనే విధంగా మాట్లాడారు. పెద్దలు మరి ఏం చేస్తారు, ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు? ప్రత్యేక హోదా గారు ప్యాకేజ్ అనే విషయం మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు దానికి ఈ రోజున దానికోసం తప్పనిసరిగా ప్రత్యేక హోదా కల్పించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కానివ్వండి, ఈ రాష్ట్ర పురోభివృద్ధిగా దోహదపడుతున్న ఉద్దేశంతో ఉద్యమాలు చేస్తున్నాం. అంటే చేస్తున్నారు మీరు వీటి మీద అంశాల వారీగా చేయటంలో బాగానే చేస్తున్నారు, కానీ ఇప్పుడు మనకు వినపడుతున్న ప్రధానమైన విమర్శలు ఎలా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మీద రకరకాలుగా చాలామంది శాసనసభ్యులు పార్టీని విడిపోయిన వాళ్ళు కానీ వీళ్ళు అంటున్నాయి కానీ, ఇప్పుడు మీరు చాలా దగ్గరగా చూశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీద అసలు మీ పరిశీలన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ఇది ఒక ప్రచారం అంటే గోబుల్స్ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ముద్రగడ బదనాగా నిరాహార దీక్ష రైలు తగలు పెడితే పులివెందులకు సంబంధించిన రౌడీలు వచ్చి రైలు తగలు పెట్టారు, ఇది వాస్తవం? పులివెందులకు సంబంధించిన రౌడీలు వచ్చేసి ట్రైన్ తగలు పెట్టారు, మరి వాస్తవా ఇది? ఆయన మీద జరిగిన ప్రతి ఒక్కటి కూడా మసిపూసి మారడకాయ చేసి ఏదో ఒక అభూత కల్పనతోని వ్యక్తిగత ప్రలాపనలు చేసే పరిస్థితి. 100 కోట్లు అవినీతి అన్నారు. మీరు మాట్లాడి ఈ ఏదైనా పొరపాట్లు ఉండి కావాలని ఆయన మీద కేసులు పెట్టారు కదా, దాదాపు 18 నెలల పాటు కూడా జైల్లో ఉంచారు, తప్పుడు కేసులు పెట్టేసి మరి చంద్రబాబు నాయుడు మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు, అనేక విధాలుగా కేసులు నమోదు ఒక్క కేసు కూడా నమోదు అయినట్టు పరిస్థితి లేదు.
ఒక కేసు సంబంధించి కూడా విచారణ జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు జరిగేటువంటి పరిస్థితి కావాలని అబోధ కల్పన చేసి అన్న మీద అనేక నిందారోపణలు చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడే పరిస్థితి, ఎందుకంటే వాస్తవాలు కనపడుతుంది. వాళ్ళు చేసే ఆరోపణలు 20 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయని 20 లక్షల కోట్లు. తర్వాత అండి, మీరు ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీకి మీరు బాధ్యులుగా ఉన్న దగ్గర మొన్న వేరేగా మహేష్ రెడ్డి గారు వచ్చి చేరారు. అయితే చేరే టైంలో మీకు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఎవరికి అట్లా ముందస్తుగా హామీలాగి ఇవ్వాలి, కానీ మీకు అట్లా ఒక భరోసా లాగా ఇచ్చారు, ఇట్లా నా పక్కన కుర్చీలో మీరు కూర్చోబెట్టుకుంటాను అని. అంటే ఇట్ మీన్స్ ఏదో క్యాబినెట్లోనే కదా ఆయన కూర్చునేది జనరల్గా, మీకు ఆయన ఆ భరోసా ఏంటండి? అసలు దానికి అంత కారణం ఏంటి? మీకు అంత భరోసా అసలు ఎలక్షన్లకి కంటే ముందే అసలు మీ ఎవరికి లభించని భరోసా మీకు ఇవ్వడానికి ఏంటి? ఆయన మీలో ఏం చూశారు? ఆయన హలో ఏం చూశారనేది కాకుండా కూడా ఒక విశ్వాసం ఉన్నటువంటి కుటుంబం, ఒక విధేయత కలిగినటువంటి కుటుంబం, కష్టకాలంలో వాళ్ళ వైపు ఉన్నటువంటి తప్పనిసరిగా నమ్ముకున్న వ్యక్తుల్ని ఆదరిస్తామని చెప్పడం కోసం ఒక చెప్పేట కుటుంబం కావటం వల్ల ముందుగా భరోసా ఇవ్వటం జరిగింది. మీకు పూర్తి విశ్వాసం ఉందా ఆయన మాటకు కట్టుబడతారని? పూర్తిగా విశ్వాసం ఉంది, తప్పనిసరిగా ఆయన వైపే ప్రయాణం చేస్తాం, నిరంతరం ఆయన ముఖ్యమంత్రి అయినంతరం నిరంతరం ప్రయాణం చేస్తాం. ఆ విశ్వాసం నమ్మకం అనేది మాలో ఉంది. నమ్మిన వ్యక్తులకి నమ్మక ద్రోహం చేసేటువంటి కుటుంబం కాదని మేము అనుకుంటున్నాం. ఒక రాజకీయవేత్తగా కాకుండా మీరు సుదీర్ఘకాలం గ్రామస్థాయి రాజకీయాల నుంచి ఉన్నారు. పల్నాడు ప్రాంతం అనేది మిగిలిన మైదాన ప్రాంతంతో పోల్చుకుంటే కొంచెం వెనుకబడి ఉన్నదని అనుకోవాలి. మరి చాలామంది మంత్రులు అయ్యారు, శాసనసభ్యులు అయ్యారు, ఇదంతా చాలామంది ఉన్నారు. అసలు ఈ పల్నాడు అభివృద్ధికి ప్రధాన అవరోధం మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఫ్యాక్షన్ రాజకీయాలా, లేకపోతే కులాలు మతాలు వర్గాలకు సంబంధించిన రాజకీయాలా, లేదా రాజకీయ పార్టీల యొక్క ఈ రాజకీయాలు? రాజకీయాలకు అతీతంగా చెప్పండి. చిన్నీ వెనుకబాడుతనం ఒకటి అండి, రెండోదని ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా కొంత కారణం వెనుకబాడుతనం, ఈ రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అంటే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ దేని కానీ ఇప్పుడు ఈ పల్నాడులో ప్రధానమైంది వెనుకబాటుతనానికి కారణం ఎక్కడికైనా సరే ఈ సాగునీరు. సాగునీరు ప్రాజెక్టులు ఉన్న దగ్గర ఇంత వెనుకబాటుతనం కనిపించదు మనకి. అట్లాగే మీకు పులిచింతల వచ్చింది కదా ఇదంతా? ఎందుకంటే అండి, దీన్ని చెప్పాలంటే ఈరోజు మేము 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అనేకమైనటువంటి సాగునీటికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వెనుకబడి ఉన్నా కూడా అభివృద్ధి జరుగుతుంది అక్కడ, తప్పనిసరిగా మా హయాంలో అభివృద్ధి జరిగింది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో 30,000 సంబంధించినటువంటి పక్కా గృహ నిర్మాణం జరిపాం అక్కడ. అనేకమైన హై స్కూల్ బిల్డింగ్కి సంబంధించిన విద్యాపరంగా హై స్కూల్ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. కస్తూర్బా స్కూల్కి సంబంధించి 4 మండలాలకు సంబంధించి 4 కస్తూర్బా స్కూళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మొట్టమొదటగా పల్నాడు ప్రాంతంలో 99లోనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి నీటిని తీసుకొచ్చి కూడా మంచినీరుగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నా ఉద్దేశం కూడా నేను ఎమ్మెల్యే దగ్గర నుండి కూడా అనేకమైనటువంటి సాగునీటికి సంబంధించి మంచి అదేవిధంగా త్రాగునీటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మా నియోజకవర్గానికి సంబంధించి గురదాల మండలానికి సంబంధించి గురదాలలో బొగ్గవాగుపై గురదాల మండలానికి మొత్తం గ్రావిటీ మీద అంటే గురదాల రిజర్వాయర్ రైట్ కెనాల్కి సంబంధించిన రిజర్వాయరు బొగ్గవాగు ఉంది. ఆ బొగ్గవాగు నుండి కూడా ఆ మండలానికి మొత్తానికి సంబంధించి కూడా త్రాగునీటి కోసం కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి హయాంలో శాంక్షన్ చేసేసి ఆ స్కీమ్ రన్ చేయడం జరుగుతుంది. అదే దాచేపల్లి మండలానికి సంబంధించి కూడా కృష్ణానది జలాలకు సంబంధించి పుందుగుల దగ్గర ఉన్న గ్రామానికి సంబంధించినటువంటి గ్రామం దగ్గర నుండి దాచేపల్లి మండలానికి సంబంధించి గ్రామాల పాడు గ్రామపరం గ్రామాలకు సంబంధించి దాదాపుగా ఆ గ్రామంలో ఆ మండలానికి 10 గ్రామాలకు సంబంధించి కూడా మంచినీటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తీర్చడం జరిగింది. మాచవరానికి సంబంధించి కూడా గోవిందపురం దగ్గర నుండి కూడా మాచవరాలకు సంబంధించినటువంటి నీటి మొత్తం కూడా ఆ మండలానికి సంబంధించి త్రాగునీటి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పిడుగురాళ్ళకు సంబంధించి పిడుగురాళ్ళకి 37 కోట్లతోని కూడా పిడుగురాళ్ళకు సంబంధించి గోవిందపురం దగ్గర నుంచి కూడా మంచినీటి స్కీమ్ ఉంది.
నేను శాంక్షన్ చేసిన ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన పెద్దలు దాని గురించి పట్టించుకోవడం దాకలేదు. అన్కంప్లీట్గా అది మిగులుని పూర్తి చేయాల్సిన అవసరం. నేను ఎందుకు చెప్తున్నాను, ఇదంతా కూడా 2004 2009 పరిస్థితుల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే కృష్ణానదికి సంబంధించింది మొత్తం కూడా పల్నాడు ప్రాంతానికి తలమానికొండ కృష్ణానది పల్నాడు ప్రాంతంలో ప్రవహించిన పరిస్థితుల్లో ఆ నీటిని మనం మంచినీళ్ళకి ఎందుకు ఉపయోగించిన ఉద్దేశంతోనే దాదాపు 100 కోట్ల నిధులతో మొత్తం కూడా మంచినీటి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, బోరింగ్ల సంబంధించిన నిర్మాణం సంబంధించి కానీ తీసుకోవటం జరిగింది. అవి కాకుండా కూడా రాజశేఖర రెడ్డి గారి మాయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా 3500 ఎకరాలకు సంబంధించినటువంటి నీటికి సంబంధించి మోజంపాడు దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి పెట్టాం. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ద్వారా కూడా దాదాపుగా 3500 4000 ఎకరాలు కూడా మారే పరిస్థితి ఉంది. పులిచింతల నిర్మాణం జరిగిన తర్వాత, ఎందుకంటే పులిచింతల సంబంధించి చూసుకుంటే ఈరోజు కాదు, అది అది వాస్తవంగా పులిచింతల యొక్క ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణం కానీ కూడా ఆ ప్రాజెక్టుకి తప్పనిసరిగా జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టు భిక్ష. పులిచింతల ప్రాజెక్టు కనుక 5 TMC సంబంధించి నీరు కనుక నిల్వ ఉన్నట్లయితే తప్పనిసరి పులిచింతల దగ్గర నుండి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పొందుగోల దగ్గర దాకా కూడా నీరుకు సంబంధించినటువంటి నిల్వ ఉంటే ఆ నీటి ద్వారా ఉన్నటువంటి నీటి లెవెల్ పెరిగి ఆ ప్రాంతంలో బోర్వెల్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్స్ మొత్తం కూడా ఆ నీటిని తీసుకోవడానికి అవకాశం, కాబట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్ బోర్వెల్ చేసుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిపోతుంది. ఈ స్కీమ్ ద్వారా నేను ఉపయోగపెట్టుకున్నాను, డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ, ఇటు పరిస్థితులు డెవలప్మెంట్ జరిగింది. ఇంకా కాస్త కొంచెం 2-3 ప్రాజెక్టులు పెట్టుకున్నాక అవకాశం ఉన్న వరకు కూడా సాగునీటికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేయటం కూడా మా హయాంలో కృషి చేయడం జరిగింది. నాకు ఒక ఆలోచన కూడా ఉంది, అందుకని పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక టూరిజం ప్యాకేజ్ తీసుకోవాలని ఒక ఆలోచన కూడా ఉంది. టూరిజం కనుక అక్కడ కనుక ఉన్నట్లయితే, టూరిజం ఏరియా కనుక మనం తీసుకోగలిగితే అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ప్రకృతిలో ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి టూరిజం ప్యాకేజ్ ఆ ఉద్దేశంతోనే పల్నాడు ఉత్సవాలు కూడా మాయాములే అదే హిస్టారికల్గా ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి. ఆ రోజు బ్రహ్మనాయుడు గారు నాగమ్మకు సంబంధించినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి హిస్టారికల్గా కలిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి. ఇట్లన్నింటిని ఆధారం చేసుకొని ప్రకృతి పరంగా కూడా ఎత్తిపోతలు లాంటివంటి ఒక బ్రహ్మాండమైనటువంటి జలపాతాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ రోజున బ్రహ్మనాయుడు గారు యుద్ధం చేసిన తర్వాత వైరాగ్యంతో తన నృసింహ కుంతాన్ని కూడా బయట వదిలేసి తపస్సుకి వెళ్ళినటువంటి ప్రాంతం గుర్తుకొని బెళం ఉన్నాయి, దైదబెళ ఉన్నాయి, విశ్వామిత్ర యజ్ఞం చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. హిస్టారికల్గా కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలి ఆలోచనతో కూడా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులో భాగం నేనున్నప్పుడు పల్నాడు ప్రాంతంలో పల్నాడు ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరపడం జరిగింది. ఉత్సవాలు జరపటే కాదు, ఆ ప్రాంతంలో ఫ్రాక్షన్ కలిగిన ప్రాంతాల్లో మందపాటి నాగిరెడ్డి గారికి సంబంధించి, కోలా సుబ్బారెడ్డి గారికి సంబంధించి కానివ్వండి, ఆ పైన చూసుకున్నట్లే జోలకండ్రి సంబంధించినట్టు దుర్గామ్మ గారికి సంబంధించి, లక్ష్మారెడ్డికి సంబంధించి, ఇలాంటి ఫ్రాక్షన్ సంబంధించినటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా ఈ పల్నాటి ఉత్సవాల ద్వారా వాళ్ళందరినీ కలిపి ఒక సోదరతత్వాన్ని సౌభాతృత్వాన్ని పెంపొందించుకోవడం, ఒక సోదర భావన పెంపొందించడం, కలిసిమెలిసి ఉండటం కోసం కూడా ఆ ఉత్సవాలు తోడ్పడే విధంగా కూడా నేను ఆ రోజు ఉత్సవాలు కూడా నిర్వహించిన పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది. తర్వాత ఇప్పుడు మీ ఈ సుదీర్ఘమైన కెరీర్లో మీకు బాగా సంతృప్తి కలిగించింది ఎప్పుడు సంతృప్తి కలిగించింది, మీరు రకరకాల దశలు చూశారు రాజకీయాల్లో, మీరు పూర్తిగా సంతృప్తి కలిగించిన సంఘటన కానీ సందర్భం కానీ ఏమైనా ఉందా? నాకు మొట్టమొదటగా ఒక సర్పంచ్ అయినప్పుడు నాకు సంతృప్తి కలిగించింది. ఎందుకంటే ఈ సమాజంలో శ్రామిక వర్గానికి సరైన గుర్తింపు రావటం, ఈ బ్రాహ్మణయ్య సమాజంలో అనేకమైనటువంటి వెనుకబాటుతనానికి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో పెత్తందారితనాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక గ్రామంలో అధికంగా ఉన్నటువంటి వాళ్ళు మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది పెడతాం కానీ హెరాస్మెంట్ జరిగే పరిస్థితుల్లో ఆ హెరాస్మెంట్ ఏ విధంగా ఉంటుందో, ఆ ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో, అధికారం ఉంటే ఏ విధంగా చేస్తారనేటువంటి
ఆ యొక్క ఇబ్బందులు పడినటువంటి వర్గాల నుండి కానివ్వండి, ఇబ్బంది పడినటువంటి వాళ్ళు వచ్చినట్టు మేము ఆ సర్పంచ్గా ఆ గ్రామాల్లో పెత్తనం చేసినప్పుడు, సర్పంచ్గా ఎన్నికైనప్పుడు నాకే కాదు ఆ గ్రామంలో మిగిలినటువంటి బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు చూస్తే ఆ రోజు నేను చాలా సంతృప్తికరంగా ఉన్నాను. ఇదే కనీసం కూడా ఆ ఆఫీసులోకి మాకు చిన్నతనంగా తుంగుసే అర్హత లేదు. మాకు ఆఫీసులో కుర్చీ వైపు చూసి కూర్చుందామంటే అక్కడ కుర్చీలో కాదు కదా, లోపల కనీసం ఆఫీసులో కూడా వెళ్ళేటువంటి అర్హత లేనటువంటి పరిస్థితి. అర్హత లేదుగా, అర్హత ఉందో లేదో కానీ రాల్చే పరిస్థితి కాదు కాబట్టి బాధపడేవాళ్ళు చిన్నప్పుడు. పిల్లలందరూ కూడా బాధపడే పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ యొక్క ఈ వర్గాల సమస్య వాళ్ళందరూ కూడా కుర్చీలో కూర్చొని నా ముందు కూర్చున్న వాళ్ళు ఆనందిస్తుంటే ఆ రోజు పడ్డ ఆనందం మాటలతో చెప్పాలి. అలాగే ఇప్పుడు మీ కెరీర్లో బాగా నిరాశకి గురైన సందర్భం ఉంది, అసంతృప్తికి కానీ నిరాశకి కానీ? నా జీవితం మొత్తం కూడా నిరాశ నిస్పృహలు ఉన్నప్పటికీ, నిసార్ నిరాశ నిస్పృహలు కాదు కానివ్వండి, అవమానాలకి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఏ అసంతృప్తి ఏ నిరాశ ఉన్నా కూడా అన్నిటినీ తట్టుకొని నిలబడేటువంటి ధైర్యం నాకు వాస్తవంగా చాలామంది నన్ను అంటుంటారు, నీకేంటి ఇంత మొండేరు అంటే మొండి ధైర్యం కాదు, ఒక పట్టుదల, మనం సాధించాలంటే ఒక తపన, మనం చేసేది నిజాయితీగా ఉన్నప్పుడు, మనం చేసేది కరెక్ట్, మనం చేసే ఆలోచన కరెక్ట్గా ఉన్నప్పుడు, మన దగ్గర ఒక లోబితనం లేనప్పుడు, మనకు మనం ఏదో పెత్తనం చేయాలంటే ఒక ఆలోచన ఉన్నప్పుడు, సంపాదించాలో కాంక్ష ఉన్నప్పుడు మాత్రమే భయపడతాడు కానీ మనిషి ఆ భయం ఆ విని లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. మీ లక్ష్యం ఏంటి అసలు, మీ గమ్యం, మీకు ఏదైనా ఒక చిరకాలమైన కోరిక మిగిలిపోయి ఉందా, నేను ఇది కావాలి అని మిగిలిపోయింది ఏదైనా ఉందా? తప్పనిసరి ఉంటుంది, ఎందుకంటే చిరకాలం అనే కాదు కానీ ఈ సమాజ పోకడ చూస్తే చాలా దుర్మార్గం ఉంది. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లేదు. ఈరోజు ఎవరైతే దళారులు ఉన్నారో, ఎవరికైతే అధికారం ఉంటుందో, ఎవరైతే ఆర్థికపరమైన వెసులుబాటు ఉన్నారో, వాళ్లే సంబంధించినటువంటి అత్యధిక జనాభా ఉన్న వాళ్ళు శాసించే పరిస్థితి, ఇబ్బంది పెట్టే పరిస్థితి. కానీ ఈరోజు మనం చూస్తున్నాం రాజకీయ పరంగా, ఎందుకంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, ఇది సమాజంలో ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానివ్వండి అందరికి కూడా సమైన అవకాశాలు ఉండాల్సిన అవసరం ఉంది, సామాజిక పరిస్థితులు మార్పు రావాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా మనం చాసుకున్నట్టు రాజ్యాంగ ప్రకారం కూడా రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానివ్వండి మసులుకోవాల్సిన అవసరం ఉంది. అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. పంపిణీ విధానంలో చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే, ఈరోజు మేము చెప్తున్న వాస్తవం ఇది, బలహీన వర్గాలకు సంబంధించి రాజ్యాంగపరంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు తప్ప, ఆ రిజర్వేషన్లు తప్ప జనాభా ప్రాతిపదికపై పంపిణీకి సంబంధించినటువంటి సంపద సంపద పంపిణీ ఉందా, అధికార పంపిణీ ఉందా, ఆర్థిక పంపిణీ ఉందా, సామాజికంగా ఇప్పటికి కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 66-67 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఆ స్వతంత్రం ఇచ్చిన ఫలాలను అందరూ అనుభవించే పరిస్థితి ఉందంటే లేని పరిస్థితి. ఈ వ్యత్యాసం ఉన్నంతకాలం పొడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరికీ సమైనటువంటి న్యాయం జరిగేంతవరకు కూడా ఆ వర్గాల వైపు నిరంతరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా వెచ్చించి మా హెచ్సీవీ ప్రేక్షకులతో మీ అంతరంగాన్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈరోజు అంతరంగం. తన గ్రామీణ స్థాయి రాజకీయాల నుంచి వచ్చి అంచెలంచెల ఎదిగిన జంగా కృష్ణమూర్తి గారు తన పల్నాటి అభివృద్ధి కోసం ఏదో చేయాలనే ఒక తపన మాత్రం మిగిలి ఉందన్నారు. వారి ఆశయ ఆకాంక్షలు నెరవేరి వారు మరింత రాజకీయాల్లో మరింతగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం సార్. వచ్చేవారం మరో ముఖ్య అతిథి అంతరంగంతో కలుసుకున్నాం. నమస్కారం.